డార్క్ సర్కిల్స్ చాలామందిని వేధించే సమస్య ఇది. ఈ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈరోజు ఈ టాపిక్ డిస్కస్ చేస్తాను. చాలా కామన్ వచ్చే ఇష్యూ ఇది. మీరు ఇఫ్ నోటీస్ చేస్తే చాలామందికి కూడా స్క్రీన్ టైం ఎక్కువ ఉపయోగంటుంది. మనం నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానీ, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కానీ, కొన్నిసార్లు రక్తహీనత అంటే ఎనీమియా ఉన్నా కూడా డార్క్ సర్కిల్ వస్తుంది. సో ఎగ్జాషను, ఫెటీగ్ అంటే ఐస్ ఫెటీగ్ అవ్వడం వల్ల, ఎక్కువ వాడటం వల్ల, డార్క్ స్క్రీన్స్ చూడటం వల్ల, నిద్ర సరిగా లేకపోవడం వల్ల, ఈ కొన్ని కారణాలు. కొంతమందిలో జెనెటికల్ ప్రిడిస్పోజిషన్ అంటే ఆల్రెడీ కొంచెం వాళ్ళ పేరెంట్స్కి ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకు కూడా ఎర్లీ ఏజ్లోనే డార్క్ సర్కిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి సింపుల్గా మనకు కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఫేస్ చూడంగానే ఆ డల్గా బాధపడినట్టుగా ఉంటుంది. ఐస్ అనేది మెయిన్ మన ఎక్స్ప్రెషన్కి చాలా ఇంపార్టెంట్. డార్క్ సర్కిల్ అనగానే మనం ఎంత యాక్టివ్ ఉన్నా కూడా అవతల మనిషి మనకి మనం ఏదో బాధపడుతున్నట్టు ఆర్ మనం చాలా డల్గా ఉన్నట్టు వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది. సో దీనికి మనకు కొన్ని హోమ్ రెమెడీస్, అందులో ఒకటి సింపుల్గా ఒకటి కోల్డ్ స్పాంజింగ్ అంటాం. అంటే మనం ఐస్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి కనుక ఐస్ కనుక మనం పెట్టుకోగలిగిన తర్వాత, మనం కుకుంబర్ని కనుక మనం చేయగలిగిన కాఫీ పౌడర్ని పేస్ట్ చేసేసి ఐస్ దగ్గర పెట్టుకున్న, దీంట్లో ఫినాల్స్ అని ఉంటాయి కాఫీ పౌడర్లో, కోల్డ్ థింగ్, కోల్డ్ వాటర్, కోల్డ్ ఐస్, తర్వాత కీరా దోసకాయ, కాఫీ పౌడర్, ఈ మూడు కూడా మనకు హోమ్ రెమెడీస్ లాగా వాడచ్చు. ఇది కాకుండా ఇది చేసినా కూడా పోకపోతే మనకు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటిలో మేజర్గా చెప్పుకోవడానికి ఒకటి పీకో లేజర్ అంటారు. పీకో లేజర్లో ఏంటంటే ఆ డార్క్ మెలనిన్ని తీసేయడానికి మనం లేజర్ వాడతాం. యూజువల్గా ఇది 5-8 సెషన్స్ పడుతుంది. ప్రతి సెషన్కి మనకు ఒక 10-20% తగ్గుతుంది. ఇది కాకుండా కొన్ని రకాల పీల్స్ అవైలబుల్ ఉంటాయి, అర్జీ పీల్స్ అని, ఆ పీల్స్ అని, కొన్ని ఫ్యూ అదర్ పీల్స్, డీపిగ్మెంటింగ్ పీల్స్, లైట్గా అంటే పీల్స్లో కూడా ఎక్కువ స్ట్రాంగ్ పీల్ వాడకూడదు, ఐ అండర్ ఐ చాలా సెన్సిటివ్ ఏరియా. సో ఈ పీల్స్ వల్ల కూడా మనకు ఒక ఫ్యూ సెషన్స్ ఆఫ్ పీల్స్తోని కొంత పర్సంటేజ్ ఆఫ్ రిడక్షన్ ఉంటుంది. ఇది కాకుండా కార్బాక్సీ థెరపీ అని అంటారు. దీంట్లో ఒక మెడికల్ గ్రేడ్ కార్బన్ డైఆక్సైడ్ని ఒక మిషన్ ద్వారా అండర్ ఐలో ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. దీంతో మనకు ఆక్సిజన్ బ్లడ్ సప్లై పెరిగి అక్కడ ఆ పిగ్మెంట్ని త్వరగా తీయడానికి బాడీ త్వరగా హెల్ప్ చేస్తుంది. సో కార్బాక్సీ థెరపీ కూడా ఒక వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇది కాకుండా స్కిన్ బూస్టర్స్, అక్కడ హైడ్రేషన్ తక్కువ ఉండడం వల్ల ఆ స్కల్ డల్ కనపడుతుంది, స్కిన్ని హైడ్రేట్ చేయడం వల్ల కూడా మనకు డార్క్నెస్ తగ్గుతుంది, స్కిన్ బూస్టర్స్ అంటారు. కొన్ని రకాల ఫిల్లర్స్. సో ఈ 4-5 రకాల ట్రీట్మెంట్స్ మీ ఏజ్ తగ్గట్టు మీకు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ మీతో ఆప్షన్స్ మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా దే విల్ సజెస్ట్ యు ద రైట్ ట్రీట్మెంట్.